డిసెంబర్ 26వ తేదీ రోజున రాబోతున్న సూర్యగ్రహణ ప్రభావం కుంభరాశి వారిపైన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డిసెంబర్ 26వ తేదీ రోజు గురువారం రోజున మన భారతదేశం సూర్యగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది. ఈ గ్రహణ ప్రభావం ఒక్కో రాశిలో జన్మించిన వారిపైన ఒక్కో విధంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి అనుకూలంగా ఉంటే కొన్ని రాష్ట్రాల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ గ్రహణ ప్రభావం కారణంగా చాలా మార్పులను ఎదుర్కోబోతున్నారు. గతంలో చేసిన ఎన్నో పనులకు సంబంధించిన ఫలితాలను ఈ గ్రహణ ప్రభావం కారణంగా చూడబోతున్నారు. ముఖ్యంగా గతంలోని ఎన్నో పనులకు సంబంధించిన ప్రతిబింబాలను ఈ భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు. కుంభరాశి వారు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. అలాగే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ గ్రహణ ప్రభావం కారణంగా చేసేటువంటి భూ సంబంధిత లావాదేవీలు అన్నీ కూడా లాభాలను కలిగిస్తాయి, కానీ కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎంతో అంకిత భావంతో ఎంతో ఇష్టపూర్వకంగా మొదలుపెట్టేటువంటి పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కోవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కొంతమేర తగ్గుతాయి. అలాగే ఆకస్మికంగా చేయాలి అనుకునేటువంటి దూర ప్రయాణాలు మాత్రం రద్దవుతాయి. ముఖ్యంగా ఈ గ్రహస్థితి కారణంగా కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ కూడా చాలా బుద్ధి బలంతో ఆలోచించాలి. ఇంతకుముందు ఉన్నటువంటి అప్పులను తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా ఎదుగుతారు. ఆర్థిక పరంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా మీ యొక్క స్థాయిని పెంచుతుంది. అలాగే ప్రతి దాంట్లో కూడా కొత్తగా ఆలోచించండి. ఇంతకుముందు కన్నా కూడా చాలా తెలివిగా ఉండండి. అలాగే కుంభరాశి వారు వారి కుటుంబ సభ్యుల పరంగా ప్రతి విషయంలో కూడా ప్రోత్సాహకాన్ని పొందుతారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక పరంగా చేసేటువంటి వ్యవహారాలు మీకే మీరు స్వతంత్రంగా చేయండి, తప్ప ఎవరికైనా హామీ సంతకం లాంటిది అస్సలు చేయకండి. అలాగే మీరు కొనాలి అనుకునే స్థిర ఆస్తి మీ పేరు మీద మాత్రమే తీసుకోండి, తప్ప వేరొకరి పేరు మీద తీసుకునేటువంటి ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే ఈ గ్రహస్థితి కారణంగా ప్రయాణాలలో కొంతమేర వృధా ఖర్చులు అవుతాయి. అలాగే ఈ జనవరి 24వ తేదీ వరకు కూడా కుంభరాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దాంట్లో కూడా మీకే మీరు ఒకసారి ఆలోచించి చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మీకు ఎదుటివారు ఏ విషయంలో ఎంతటి సలహాలు ఇచ్చినా కానీ పూర్తి మనస్ఫూర్తిగా మీరు అనుకున్న విధంగానే ముందుకు వెళ్ళండి. అలాగే మీ సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఇంకా కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ గ్రహస్థితి ప్రభావం కారణంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఈ జనవరి 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.